Hi, welcome to my channel Joe's Diet Talk. Last video lo manam headache and types of headache gurinchi telusukunnam. Ee roju video lo headache taggichukovadaniki vivida rakala parishkarala gurinchi telusukundam. Talanoppi ee madhya kalamlo andariki common ayipoyindi. Manishi prati chinna daniki tension ki guri avutunnaru. Dani moolana medadulo naralanni vattidiki guri ayi talanoppi ekkuvaipothundi. ఈ తలనొప్పి కొంతమందికి కొన్ని గంటలు ఉంటే మరికొంతమందికి కొన్ని రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి తలనొప్పిని తగ్గించుకోవడం ఎలా? తలనొప్పి రాగానే ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటాం. కానీ ఈ మూడు మార్గాలు కాకుండా తలనొప్పిని తగ్గించుకునే విధాలు చాలానే ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 వాటర్ మంచి నీళ్ళు. మన బాడీలో నీల శాతం తక్కువ అవడం వల్ల బాడీ డిహైడ్రేట్ కి గురి అయ్యి తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు నీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి లక్షణాలు నెమ్మదిగా తగ్గుతాయి. నీళ్ళతో పాటు నీల శాతం ఎక్కువ ఉన్న ఆహారం కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దోసకాయ, పుచ్చకాయ, సూప్స్ ఇలాంటివి ఎక్కువగా వాడాలి. రెండవది మెగ్నీషియం. మెగ్నీషియం అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్. ఈ ఒక్క మెగ్నీషియం పైన 300 బాడీ ఫంక్షన్స్ డిపెండ్ అయ్యాయంటే ఎవ్వరూ నమ్మరు. అలాంటి మెగ్నీషియం మన డైట్లో లేదా సప్లిమెంట్ రూపంలో మనం తీసుకున్నట్టయితే హెడేక్ తొందరగా తగ్గుతుంది. కొన్ని పరిశోధనల తర్వాత తెలిసింది ఏంటంటే మెగ్నీషియం ఎక్కువ తీసుకున్న వారిలో తలనొప్పి తక్కువగా వస్తుందని. రోజుకి మినిమం 600 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవడం వల్ల మైగ్రేన్ తీవ్రత అనేది తగ్గుతుంది. మూడవది నిద్ర. తలనొప్పి రాగానే అందరూ ప్రశాంతంగా పడుకోవాలని అనుకుంటారు. మనిషికి కావాల్సిన నిద్ర లేని మూలాన బాడీ ఒత్తిడికి గురి అవుతుంది. మీరు రోజు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారంటే మీకు హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనిషి మినిమం 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. నిద్ర సరిగా లేనందువల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో క్రానిక్ హెడేక్ ఒకటి. అందుకే 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. నాలుగవది బి కాంప్లెక్స్ వైటమిన్స్. బి కాంప్లెక్స్ వైటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇవి మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అయిన వైటమిన్స్. ఇవి తలనొప్పిని తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కొన్ని పరిశోధనల తర్వాత తెలిసింది ఏంటంటే బి కాంప్లెక్స్ లో ఉండే B2 రైబోఫ్లావిన్, B12 ఫోలేట్, B6 పిరిడాక్సిన్ తలనొప్పిని తగ్గిస్తాయని. బి కాంప్లెక్స్ మనకి పాలు, గుడ్లు, చేపలు, గోట్ లివర్, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ లేదా ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఐదవది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల తలనొప్పి ఎలా తగ్గుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ టెన్షన్ హెడేక్స్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా తగ్గించుకోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మన మెదడు, మన రక్తనాళాలు, మన కండరాలని శాంతిపరుస్తుంది. సుఖాసనంలో కూర్చొని మెల్లిగా ఊపిరి తీసుకుంటూ మెల్లిగా ఊపిరి వదిలేయడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఆరవది హెర్బల్ టీస్. మనం రోజు తాగే టీ కాఫీ బదులు హెర్బల్ టీ తాగడం వల్ల తలనొప్పిని తగ్గించడంతో పాటు శరీరానికి ఎన్నో లాభాలు ఇస్తుంది. మన మైండ్ ని రిలాక్స్ చేయడానికి కామోమైల్ టీ, జింజర్ టీ, డాన్లియాన్ టీ యూస్ చేసుకోవచ్చు. ఆఖరిది హెడేక్ డైట్. కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఒక ఫుడ్ డైరీని మెయింటైన్ చేస్తూ మీరు తినే ఆహారం అన్నీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి కొంతమందికి చల్లటి వస్తువులు తినడం వల్ల తలనొప్పి వస్తుంది. అలాగే మీకు తలనొప్పి వచ్చిన రోజున ఏ ఆహారం తిన్నారో గుర్తించండి. ఆ ఆహారం కొన్ని రోజుల పాటు నిషేధించండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల తలనొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవి ఆపేయడం మంచిది. అందులో మొదటిది కెఫిన్. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మరియు చాక్లెట్స్లో కెఫిన్ ఉంటుంది. రెండవది నైట్రేట్ ఉన్న ఆహారం. నైట్రేట్స్ మనకి ప్యాక్డ్ మీట్ ఐటమ్స్లో ఎక్కువగా ఉంటాయి.
నైట్రేట్స్ ఇంకా నైట్రైట్స్ ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి యాడ్ చేస్తారు. సో అలాంటి ఆహారం మనం తీసుకోవద్దు. మూడవది మోనోసోడియం గ్లూటమేట్ ఎంఎస్జి. ఎంఎస్జి కూడా ఒక ప్రిజర్వేటివ్. ఇది మనకి ఇన్స్టెంట్ నూడిల్స్లో ఉంటుంది. మనం రోజు తినే ఆహారంలో ఇవన్నీ ఉపయోగించవద్దు. యోగా సప్లిమెంట్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ మన ఆహారపులో మార్పులు ఇవన్నీ తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపడే సహజమైన మరియు సురక్షితమైన మార్గాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.